సో ఇప్పుడు మనం ఆబ్వియస్లీ మనమే చేసాం బిగ్ బాస్ 1, 2, 3 నువ్వు చెప్పినట్టు అటు ఇంటర్వ్యూస్ కావచ్చు దానికి సంబంధించిన యాంకర్ పార్ట్స్ కావచ్చు ఇలా చేసాము. నీకు అందులో ఎవరిదన్నా బాగా నచ్చిన క్యారెక్టర్ అలాంటివి ఏమన్నా ఉన్నాయో సీజన్ 1లో కావచ్చు 2లో కావచ్చు 3లో? అమ్మో ఇప్పుడు అందరిని ఇంటర్వ్యూ చేసి ఇద్దరు పేర్లు చెప్పిన అనుకోండి, దొంగ మొహం ఇంటర్వ్యూ చేసి నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ అని చెప్తావా? నో, ఐ వాంట్ సే లైక్ దట్. డెఫినెట్లీ సమ్హౌ ఐ లైక్ ముగ్గురు ఉన్నారు అబ్బాయి, ఎవరి పేరు చెప్పాలి ఎట్లా చెప్పాలి అర్థం అవ్వట్లేదు నాకు. రోల్ రైడా రాహుల్ సిప్లిగంజ్, నెక్స్ట్ వచ్చేసి శ్రీముఖి. నాకు వీళ్ళ ముగ్గురిది గేమ్ భలే నచ్చుతుంది. ఆ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్, మూడు డిఫరెంట్ ఫోకస్ చేస్తాయి, ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి పర్టికులర్ గా చెప్పచ్చు అనమాట. సో సీరియస్లీ శ్రీముఖి ఇంటర్వ్యూ అయ్యిందా చేసా? లేదండి, తను ఇవ్వలేదు అనుకుంటా. నాకు ఓన్లీ గేమ్ స్ట్రాటజీ వరకు, స్ట్రాటజీ అని కూడా అనలేను. ద వే షీ వాస్ పర్ఫార్మింగ్ వాజ్ రియలీ గుడ్ యాజ్ ఎ బీయింగ్ ఎ ఉమెన్. షీఈస్ ఉమెన్ మెన్ అని కదా, షీ వాస్ గివింగ్ ఎ టఫ్ ఫైట్ యాక్చువల్లీ. ఐ లైక్ ఇట్. అండ్ రాహుల్ ఇంటర్వ్యూ అది కూడా బాగా వెళ్ళింది, అది బాగా వైరల్ వెళ్ళింది. అది అవును, రాహుల్ సిప్లి గంజుది బాగా ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది అప్పుడు. యెస్, అండ్ రోల్ రైడర్ ఎమోషనల్లీ ఐ గాట్ కనెక్టెడ్. అండ్ నిజంగా రోల్ నాకు మామూలుగా ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. నాకు చాలా ఇష్టం రోల్ అంటే, పర్సనల్ గా నాకు చాలా సజెషన్స్ ఇస్తాడు, వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. నాకు రోల్ పర్సనల్ గా నీకు ఎవరు ఉంటారు టాప్ లిస్ట్ లో నీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మాత్రం డెఫినెట్లీ రోల్. సచ్ ఎ పర్సనల్ అండ్ వెరీ గుడ్ ఫ్రెండ్. ఇన్ కేస్ ఇప్పుడు నువ్వు వెళ్తే బిగ్ బాస్ కి వెళ్తే ఏంటి ఇలాంటి కాస్ట్యూమ్స్ అలాంటివి ఏమన్నా యూజ్ చేస్తావా ఇన్ కేస్ వెళ్తే? సీ, నాకు డ్రెస్సింగ్ సెన్స్ డిఫరెంట్ గా ఉండడం ఇష్టం. దట్స్ ట్రూ. ఇప్పుడు 10 మందిలో మనం డిఫరెంట్ గా వేసుకుంటే వావ్ అంటారు, వల్గర్ గా వేసుకుంటే చీ అంటారు. నాకు ఆ సెన్స్ తెలుసు, వల్గర్ గా ఏదుంటది, క్యూట్ గా వావ్ అనేటట్టు ఏదుంటది. అండ్ ఇలాంటి కాస్ట్యూమ్స్ అనేవి ఐ ఫీల్ కంఫర్టబుల్, ఐ ఫీల్ కాన్ఫిడెంట్, ఐ ఫీల్ డిఫరెంట్. ఇట్ ఈస్ నాట్ లైక్ నేను ఎవరినో అట్రాక్ట్ చేసేస్తున్నాను నన్ను చూడండి అని కాదు, నేను డిఫరెంట్ గా ఉన్నా. యాజ్ ఐ టోల్డ్ యూ మై స్ట్రగుల్ అండ్ ఆల్. సో ఒక ఇండిపెండెంట్ ఉమెన్ సంపాదిస్తున్నప్పుడు ఆమె కాన్ఫిడెన్స్ కూడా వేరే అయిపోతుంది. సో మేబీ యా, వేసుకుండొచ్చు. నా కంఫర్ట్ ని బట్టి ఏదైనా వేసుకుంటానండి. నాకు నచ్చాలి, నా కంఫర్ట్ ఉండాలి, ఈవెన్ బిక్నీ అయినా కూడా. బట్ ఐ వోంట్, ఐఎమ్ టెల్లింగ్ యూ, బట్ టెల్లింగ్ నా కంఫర్ట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. నైస్.